హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత మై హోమ్ మై థాట్స్. ఇవాళ వచ్చేసి ఇన్స్టెంట్ రవ్వ దోశ అండి, దట్టు టమాటోతో ఇంట్లోనే చక్కగా హోటల్ స్టైల్లో చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని జస్ట్ ట్యాప్ చేయండి, సో నా లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా దోశ తినాలనిపించినప్పుడు ఇంట్లో కానీ ఇలా దోశ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా రవ్వ దోశ చేసుకోవచ్చండి. చాలా ఈజీ. ఓ హాఫ్ అన్ అవర్ కొంచెం సేపు మనం నానపెట్టి ఉంచుకుంటే దాని తర్వాత మనం చక్కగా ఇలా దోశలు వేసుకోవచ్చు, మనం తినేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ లాగా. ఇక్కడ నేను మీడియం సైజ్ 2 టమాటోస్ని కట్ చేసి గ్రైండర్లో వేసుకున్నాను. ఒక చిన్న అల్లం ముక్క ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇంకా 2 నుంచి 3 వరకు ఎండుమిర్చి వేసుకొని నేను ఫైన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇది టమాటా ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఇక్కడ నేను ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను టమాటా అనేది. మీకు కనుక నచ్చకపోతే టమాటా వేసుకోవడం దోశలో మీరు ఇది స్కిప్ చేయొచ్చు, ఇది ఆప్షనల్ మాత్రమే. నార్మల్గా కూడా చేసుకోవచ్చు, మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చు. ఇలా టమాటా వేస్తే మనకు కొంచెం దోశలు అనేవి కొంచెం డిఫరెంట్గా పుల్ల పుల్లగా అనిపిస్తుంది. కొంచెం టమాటాలు పుల్లటి టమాటాలు తీసుకుంటే, సో మీకు కావాల్సే నార్మల్గా రవ్వ దోశ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టమాటో యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు టమాటా ప్యూరీ అంతా ఇందులోకి వేసేసుకున్నాను కదా, సో ఇప్పుడు నేను బొంబాయి రవ్వ అంటే మనం ఉప్మాకు చేసుకునే రవ్వ వేసేస్తున్నాను 1 కప్. ఇంకో 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువ బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి. అండ్ కొద్దిగంత గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకుంటున్నాను 1/2 కప్ వరకు. సో వీటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగంత టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్స్ వేసేసాను. సో మొత్తం మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి చక్కగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా స్పూన్ తీసుకొని మొత్తం అన్నీ కలిసేలాగా కలిపేసుకోండి. సో మొత్తం ఇలా కలిపేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి 1/2 అవర్ వరకు. అప్పుడే వేస్తే అంత మంచిగా రావండి. సో కొంచెం 1/2 అవర్ వెయిట్ చేద్దాం. 1/2 అవర్ అయ్యిందండి. చూడండి మనకు కొంచెం పిండి అనేది కూడా పొంగినట్టు అవుతుంది. సో ఇందులోకి తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోండి, సన్నగా తరగాలి. కొద్దిగంత కొత్తిమీర యాడ్ చేసేసుకొని మొత్తం అంతా చక్కగా కలిపేసుకోండి. ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి బ్యాటర్ అనేది. బ్యాటర్ ఇలా లూజ్గా ప్రిపేర్ చేసుకోవాలి. మనం దోశలు స్పూన్తో కన్నా ఇలా గిన్నెతో వేస్తే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం దోశలు వేసేసుకుందాము. ఫస్ట్ పాన్ పెట్టేసి కొద్దిగంత ఆయిల్ మొత్తం అప్లై చేసేసేయండి. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసేయండి. ఇలా మనకు హోల్స్ లాగా రావాలండి, మొత్తం క్లోజ్ చేయకండి ఈ హోల్స్. హోల్స్ అలా ఉంటేనే మనకు క్రిస్పీ దోశ ప్రిపేర్ అవుతుంది. చూసారా హోల్స్ లాగా ఫామ్ అయ్యాయి. కొద్దిగంత ఆయిల్ వేసేసేయండి. అండ్ ఇది దీనికి మూత పెట్టొద్దండి. ఈ దోశకి మళ్ళీ ఒకటే సైడ్ కాల్చుకోవాలి దీన్ని. చూసారా మొత్తం చక్కగా ప్రిపేర్ అయిపోయింది మన దోశ అనేది. మనము ఇలా హ్యాండ్తో ఉంటే ఊరికేనే ఇలా పైకి అంటే వచ్చేస్తుంది. సో ఇది ఎలా వచ్చిందంటే మనం దోశ బ్యాటర్ అనేది మంచి లిక్విడ్ ఫామ్ లాగానే ఉంది. కొంచెం మనం చిక్కగా చేసుకుంటే ఈ దోశ బ్యాటర్ ఇలా రావండి. మనం నార్మల్గా వేసుకునే పిండి దోశకి దీనికి డిఫరెన్స్ ఇదే. అది పిండి దోశ కొంచెం గట్టిగా ఉండాలి, దీనికి మాత్రం పల్చగా ఉండాలి పిండి. అప్పుడే మనకి దోశలు అనేవి బాగా అంటే బాగా టేస్టీగా వస్తాయి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనకు దోశ హోటల్ స్టైల్లోగా. సో ఇన్స్టెంట్ టమాటో రవ్వ దోశ చక్కగా ప్రిపేర్ అయిపోయిందండి. దీనికి నేను ఇక్కడ సొరకాయ పచ్చడి యూస్ చేశాను. మీరు ఏవైనా రోటి పచ్చళ్ళు యూస్ చేసుకోవచ్చు, లేదంటే పల్లి చట్నీతో కూడా దీన్ని తినేసేయచ్చు. నేను ఇక్కడ మాత్రం సొరకాయ పచ్చడి చేశాను. మీరు టమాటా పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఇంకేమైనా పచ్చడి ఉంటే తినేసేయచ్చు.
మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.